ఇంట్లో పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తాను సద్గురు శివానందమూర్తి గారు చెప్పారు గరికగా గరిక బాగా గొప్పది అని నిజంగానే గొప్పది గరిక సాధించిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి గరికయే అడ్డమై కౌశల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచి రామాయణంలో రావణాసుడితో మాట్లాడకుండా సీతాదేవి గడ్డిపరికి అడ్డం పెట్టుకుని మిగిలిన లేకపోతే ఎవరు ఉంటారు అక్కడ అడ్డం గడ్డిపరికి అడ్డం పెట్టుకుని మాట్లాడుతుంది అప్పుడు ఉపయోగపడింది మేమే ఆ తల్లికి ఉపయోగపడిన కారణంగా ఈవేళ యోగం పట్టింది అంతకంటే ఉంది గరికయే అడ్డమై కౌశల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే గరికయే మంత్రమై కమలక్షు తంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే జరాసంధుడు దుంచేటప్పుడు శ్రీకృష్ణుడు గడ్డిపరకం తీసుకుని ఇలా తీల్చి ఇలా వారేశాడు ఆవిడ గడ్డిపరక లేకపోతే ఏం చూపిస్తాడు సినిమాలో జరాసంధుడు ఎలా చేస్తాడు ఇప్పటికే వాడు బతుకుండేవాడు గరికయే మంత్రమై కమలక్షు తంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే గరికయే మెరికయై ఘనకుశాగ్రమునై అవధాని ప్రతిభకు అద్దమయ్యే పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు కుమారస్వామి పుట్టింది గడ్డిపరకల నుంచే శరవణ భవ అంటారు పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము బ్రహ్మాస్త్రం అంటే ఏం లేదు గాయత్రి మంత్రం గడ్డిపరక గాయత్రి మంత్రం ఉపయోగించి గడ్డిపరక వేసినా అది బ్రహ్మాస్త్రం అవుతుంది తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము అట్టి శతమూల నట్టింట పుట్టియుంట అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిక సహస్ర పరమావధాని నైతి సర్వగుం హరతుమే పాపం దూర్వా దుస్వప్రనాశిని సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుం హరతుమే పాపం దూర్వా దుస్వప్రనాశిని అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిక సహస్ర పరమావధాని నైతి నిజంగానే గౌరవం జరిగినప్పుడు మొట్టమొదట తలుచుకోవలసింది తల్లి తర్వాత తలుచుకోవలసింది భార్యని అందుకని ఈ సన్మానంలో కూడా ఈ కీర్తి ఈ గౌరవంలో సగభాగం ఇంకా కావాలంటే ఓ 10 పైసలు ఎక్కువ మా శారదకి చెందుతుంది అనుమానమే లేదు ఇంతం దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుట ఇంట్లో శారద అని ఒక దీపం వెలుగుతుంది కాబట్టి ఆ దీప కాంతిగా గరికిపాటి నరసింహరావు రాష్ట్రాలు దేశాలు తిరుగుతున్నాడు కానీ ఈ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అంటే ఏం చేయాలి కనుక ఎక్కడ వెలుగుతాం ఇంకా ఇంటం దీపము వెలుగుచుండుట కదా ఈ తేజము పొంగుటల్ వింటన్ పువ్వులు దూసినప్పుడు గదా విన్యాసముల్ వేషముల్ మింటన్ మబ్బులు మూగినప్పుడు గదా మేనెల్ల వర్షించుటల్ కంటన్ నీరది క్రమ్మినప్పుడు గదా కంటన్ నీరది క్రమ్మినప్పుడు గదా కావ్యములు పొంగుటల్ ధారణా కంకణ ధారిణై అవధాన ధారా సుధార సధార ఓసి శారదాచరణ సంచారినై రసభావ భావనాలోకము పడయజేసి తిరుపతిక విజంట తీరునై సరస సంభాషణా శైలిలో పలుకజేసి తిరుపతిక విజంట తీరునై సరస సంభాషణా శైలిలో పలుకజేసి ఆ కొప్పర పుజంట ఆశనై ఆశువై ఆశుగ మార్గములందజేసి ఆ కొప్పర పుజంత ఆశనై ఆశువై ఆశుగ మార్గములందజేసి గణయతి ప్రాస జీవలక్షణ ఘనము తెలుగు పద్యము గణయతి ప్రాస జీవలక్షణ ఘనము తెలుగు పద్యమును ఇంటింట త్రిప్పజేసి మమ్మీ డాడీల సంస్కృతి మడియజేసి మమ్మీ డాడీల సంస్కృతి మడియజేసి తెలుగు తల్లి రుణమును తీర్చుకుందో